ఓం శాంతి. ఈరోజు మురళి యొక్క తేదీ 22/3/2015. ఇది అవ్యక్త బాబ్దార్ ఇమేజ్ కోర్సు 14/11/1979. ఈ మురళి యొక్క హెడ్డింగ్ బ్రాహ్మణ జీవితం యొక్క గుర్తు సదా సంతోషాల యొక్క మెరుపు. బ్రాహ్మణ జీవితానికి గుర్తే సంతోషం, సదా సంతోషం, చక్కగా ప్రస్ఫుటంగా తుణికిసలాడుతూ ఉండాలి అని అంటున్నారు బాబా. ఈరోజు బాబ్దాదా తన సర్వ పిల్లల యొక్క అంతిమ స్టేజీ అనగా వికర్మాజీత్ స్టేజీ, వికల్పాలు లేక వ్యర్థ సంకల్పాల ముక్త స్టేజీని చూస్తున్నారు. ఈ అంతిమ స్టేజీ వరకు చేరుకోవటం కోసం పురుషార్థం అయితే అందరూ చేస్తున్నారు, కానీ పురుషార్థుల లోపల కూడా రెండు రకాల పిల్లల్ని చూశారు బాబా. ఒకళ్ళు పురుషార్థం చేస్తూ పురుషార్థం యొక్క ప్రారంభం అనగా పురుషార్థము ప్రాప్తి రెండు అనుభవం చేసుకుంటూ నడుస్తున్నారు, మరొకరు కేవలం పురుషార్థంలోనే నిమగ్నమై ఉన్నారు, శ్రమ ఎక్కువ ప్రాప్తి చాలా తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు, కాబట్టి నడుస్తూ నడుస్తూ అలసిపోతారు కూడా. యథార్థమైన పురుషార్థులు ఏనాటికి అలసట అనే మాట అనిపించదు. కారణం, ఇద్దరి యొక్క పురుషార్థంలో కేవలం ఒక్క మాట అర్థం చేసుకునే యొక్క తేడా ఉంది, దాంతో వాళ్ళు శ్రమ లోపల ఉంటారు, రెండవ వాళ్ళు ఆనందం లోపల ప్రేమ లోపల నిమగ్నమై మస్తుగా ఉంటారు. ఎలాంటి సంకల్పాల యొక్క తేడా ఉంది అది తెలుసా మీకు? చిన్న తేడా ఒకటి అర్థం చేసుకుంటారు, మేము స్వయంగా నడుస్తున్నాము, నడవాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది అని. మరొకరు సదైవ సంకల్పాలతోటి కూడా సరెండర్ అయి ఉన్నారు, సమర్పణమై ఉన్నారు, కాబట్టి వాళ్ళు సదైవ ఈ అనుభవం చేసుకుంటారు, మమ్మల్ని బాబ్ దాదా నడిపిస్తున్నారు అని. శ్రమ అనే పాదంతో కాదు, కానీ స్నేహం అనే ఒడి లోపల వాళ్ళు నడుస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు స్నేహం యొక్క పాదాలతో నడుస్తున్నారు, కాబట్టి దాంట్లోపల అలసట అనేది ఉండదు. స్నేహం యొక్క ఒడి లేక ఉయ్యాల లోపల సర్వప్రాప్తుల యొక్క అనుభూతి ఉన్నందువల్ల వాళ్ళు నడవరు, కానీ విహరిస్తూ ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు. ఆంతరిక సంతోషం లోపల, సుఖం లోపల సర్వశక్తులతో విహరిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేనెవరు? సంగముయుగి బ్రాహ్మణ బిడ్డలు జీవించినా నడిచినా ప్రతి అడుగు లోపల స్నేహం అనే యొక్క ఒడి లోపలనే జీవిస్తారు, ఆ ఒడి లోపలనే నడుస్తారు. బ్రాహ్మణ జీవితానికి గుర్తు సదా సంతోషం యొక్క స్ఫూర్తి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. చాలా మంది పిల్లలు అనుకుంటారు సంగమయుగం అంటేనే పురుషార్థి జీవితం, మరియు భవిష్య జన్మ యొక్క ప్రారంభం యొక్క జన్మ అది. వాళ్ళు అనుకుంటారు బాప్ దాదా యొక్క వాగ్దానం ఉంది, ఒకటి ఇవ్వండి 100,000 ఈ వాగ్దానం భవిష్యత్తు కోసమే గాని కాదు, భవిష్యత్తు కోసం అనుకుంటారు కానీ కాదు, ఈ వాగ్దానము సంగమయుగానికి సంబంధించింది. ఏ విధంగా సర్వశ్రేష్ట సమయం, సర్వశ్రేష్ఠ జన్మ, సర్వశ్రేష్ఠ టైటిల్స్ ఈ సమయంలోనివే, అదేవిధంగా సర్వప్రాప్తుల యొక్క అనుభవం, అన్ని వాగ్దానాల యొక్క ప్రాప్తి ఈ సమయంలోనే కలుగుతుంది. భవిష్యత్తులో ఉన్నదే ఉంది, కానీ భవిష్యత్తు కంటే కూడా వర్తమానం శ్రేష్టమైంది. ఈ సమయం గురించే ఒక్క అడుగు
అనగా ఒక్క సంకల్పం నా పిల్లలు చేస్తే బాబా మేము నీ వాళ్ళము దాని విధల లోపల బాబా ప్రతి సంకల్పాలు వాక్కులు కర్మ లోపల అనుభవం చేస్తూ ఉంటారు నేను మీ వాణ్ణి అంటే బాబా తమవాడు ఒక్క సంకల్పానికి రిటర్న్గా మొత్తం సంఘం యొక్క జీవితం లోపల తండ్రి మీవాడే అయి ఉన్నాడు ఒక్కదానికి కేవలం లక్ష రేట్లు కాదు ఎప్పుడనుకుంటే అప్పుడు ఎలా అనుకుంటే అలాగా ఎంత కావాలంటే అంత ఏది కావాలంటే అది దాన్ని పరమాత్మ తండ్రి సర్వెంట్ రూపం లోపల నెరవేర్చడం కోసం కట్టుబడి ఉన్నాడు ఒకటికి లక్ష రెట్లేంటి కానీ లెక్కలేనన్ని సార్లు మనకి లభిస్తూ ఉంటుంది వర్తమాన సమయం యొక్క మహత్వము నడుస్తూ తిరుగుతూ మళ్ళీ మర్చిపోతారు ఈ సంగమ యుగాన్ని వరదానం ఉంది ఎలాంటి వరదానం ఉంది స్వయంగా వరదాతయే మీవాడు అని మరి వరదాతయే మీవాడైనప్పుడు ఇంకా ఏమున్నది బీజమే మీ చేతిలో ఉపల ఉన్నప్పుడు ఆ బీజం ద్వారా సెకండ్ లోపల ఏది కావాలనుకుంటే అది తీసుకొనవచ్చు కేవలం సంకల్ప మాత్రంతో చేయాలి ఇది ఒక విషయం ఉంది శక్తి కావాలి సుఖం కావాలి ఆనందం కావాలి అవన్నీ కూడా అలాగే అలాగే అంటూ ఉన్నాయి ఎందుకంటే పరమాత్ముడే మీ వాడు అయి ఉన్నాడు నిజంగా స్థూలమైన సేవధారణ పిలవటంలో తెలంగాణనే హాజరవుతారు అలాగే ఈ సర్వ ప్రాప్తులు కూడా సంకల్పంతో సహా మీ ఎదురుగా వస్తాయి కానీ హజూర్ మీ వాడైనప్పుడు ఈ శక్తులన్నీ కూడా మీకు పనిచేస్తాయి అల్పకాలికమైన బీజము మీ వాడైనప్పుడు అన్ని ఫలాలు నీవే అవుతాయి కానీ నడుస్తూ నడుస్తూ పిల్లలు ఏం చేస్తారు రెండు లడ్డూలు చేతిలోపల తీసుకునే యొక్క ప్రయత్నం చేస్తారు తీసుకోవడం కోసం అయితే తయారవుతారు కానీ వదిలిపెట్టేటటువంటి వస్తువును కూడా మళ్లీ తీసుకుంటారు కాబట్టి విస్తారంలోకి వెళ్ళటం కంటే వెళుతూ వెళుతూ సారాన్ని విడిచిపెడతారు మధ్యలోనే జారిపోతారు ఇది చాలా మందికి తెలియనే తెలియదు కాబట్టి ఖాళీగా అవుతారు ఫలస్వరూపంగా శ్రమ చేస్తూ ఉంటారు తమని తాము సమృద్ధిగా చేసుకునేటటువంటిది చేసుకోక ఖాళీగా అయిపోయి శ్రమ చేస్తూ ఉంటారు తమని తాము సమృద్ధి చేసుకోవాలనుకుంటారు కానీ బీజం చేజారిపోయినందువల్ల ప్రత్యక్ష ఫల ప్రాప్తి కలగటం లేదు అందువల్ల అలసిపోతారు భవిష్యత్తు యొక్క హోపుతోటి తమను తాము నడిపించుకుంటూ ఉంటారు ప్రత్యక్ష ఫలానికి బదులుగా భవిష్య ఫలం యొక్క దాని మీద ఆశతోటి నడుస్తూ ఉంటారు కాబట్టి సంతోషం యొక్క స్ఫూర్తి సదా కొట్టవచ్చినట్లుగా కనిపించటం లేదు శ్రమ యొక్క రేఖలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రాప్తి యొక్క రేఖలు తక్కువగా కనిపిస్తున్నాయి త్యాగం ఎక్కువ అనిపిస్తుంది భాగ్యం తక్కువ అనిపిస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి వర్తమాన సమయంలో ఎవరైతే మీ సంపర్కంలోకి వస్తున్నారో వాళ్ళు కూడా ఆయా సమయాల లోపల కూడా కొద్దో గొప్ప మాట్లాడుతుంటారు మీ త్యాగం చాలా గొప్పది కానీ ఇప్పుడు ఈ మాట అనాలి మీ యొక్క భాగ్యం చాలా గొప్పది అని అనాలి మీ త్యాగం గొప్పదని అనవద్దు మీ భాగ్యం గొప్పదని అనాలి త్యాగం కనిపిస్తుంది భాగ్యం ఇప్పటివరకు కనిపించటం లేదు భాగ్యం గుప్తంగా ఉంది
త్యాగం కూడా మహిమ చాలా తక్కువగా ఉంది. బాబా యొక్క మహావాక్యాల లోపల మునిగిపోవడం రావటం లేదు. ఎంతైతే త్యాగం యొక్క మహిమ చేస్తున్నారో అంతగా భాగ్యం యొక్క మహిమ కూడా చేసినట్లయితే సెకండ్ లోపల స్వయం భాగ్యం కూడా తెలవబడుతుంది. త్యాగం చూసి ఆలోచన లోపల పడిపోతారు, భాగ్యం చూసి వాళ్ళు కూడా భాగ్యశాలిగా తయారవుతారు. ఇప్పుడు అర్థమైందా ఏం చేంజ్ చేయాలో అని అడుగుతున్నారు బాబా. శ్రమ నుండి బయటపడి స్నేహం యొక్క ప్రేమ యొక్క ఒళ్ళోపలికి రండి. నడుస్తున్నాము కాదు, నడిపిస్తున్నాము అని అనండి. లైట్ బంద్ అయింది ఈ లోపల, పిల్లలు అంధకారంలో ఉన్నప్పటికి కూడా తండ్రికి కూడా అనుభవం కలగాలి. ఇటువంటి ప్రపంచం లోపల నా పిల్లలు ఉంటున్నారు, ఇది ప్రాక్టికల్ యొక్క అనుభవం అవుతుంది. అచ్చా ఇవాళ ఏం చేయాలో అర్థమైందా? భవిష్యత్తు యొక్క ఫలం కంటే కూడా ముందు ప్రత్యక్ష ఫలాన్ని తినండి. సదా హజూర్ భగవంతుణ్ణి బుద్ధిలో ప్రత్యక్షంగా పెట్టుకోండి. ప్రాప్తుల లోపల కూడా సదా అలాగే అలాగే అని అనండి. ఎంతగా చిత్తం ప్రభు చిత్తం ప్రభు అని బాబా యొక్క సర్వ ప్రాప్తులకి అయస్కాంతంలాగా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ప్రతి ఒక్క దాంట్లో కూడా బాబా ముందలా అలాగే అలాగే అనండి, సర్వప్రాప్తులు కూడా అయస్కాంతంలాగానే మీకు ఆకర్షితమవుతాయి. అర్థమైందా? బాబ్ దాదా పిల్లల యొక్క శ్రమ చూసి సహించలేకపోతున్నాడు. ఇటువంటి శ్రేష్ట ఆత్మలు డైరెక్ట్ బీజంతో బయటపడినటువంటి యొక్క మొదళ్ల లాంటి వాళ్ళు పిల్లలు, అలాంటి శ్రేష్టమైన పిల్లలు సర్వంగా సర్వ సహజ ప్రాప్తుల యొక్క అనుభవిగా తయారు కావాలి. అచ్చా విధంగా సర్వ సహజ ప్రాప్తివంతులకి, సదా సముద్రతో సమానమైన సర్వగుణ సంపన్నులకు, సదా వాక్కుల ద్వారా సదా బీజాన్ని తోడుగా పెట్టుకునే వాళ్ళకి, బాబా బీజం బీజ స్వరూపుడు, ఆ బీజాన్ని తోడుగా పెట్టుకునేటటువంటి వాళ్లకు, బీజ స్వరూప స్థితిలో ఉండే వాళ్ళకి, వికర్మాజీతులకి, పాప సంకల్పాలను జయించే వాళ్లకు, అటువంటి లక్ష్యాన్ని పొందేటటువంటి వాళ్ళకి, సదా నిశ్చయ బుద్ధి నిశ్చింతగా ఉండే పిల్లలకి బాబ్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. విధంగా బాబా పాటలతో కూడా మాట్లాడుతున్నాడు. నేపాల్ వాళ్లతోటి బాబా మాట్లాడుతున్నారు. చాలా దూర దూరం నుంచి స్నేహాన్ని లోపల వచ్చి లాగబడి వచ్చారు. పిల్లల యొక్క ప్రేమ అనేక దారం లోపల కట్టబడి ఎక్కడైతే బాబా గారు తమ ఇంటికి చేరుకున్నారో, అలాగే బాబా గారు కూడా పిల్లల యొక్క ప్రేమ అనే యొక్క స్నేహానికి రెస్పాండ్ ఇస్తున్నారు. స్నేహానికి రెస్పాండ్ ఏంటి? స్నేహానికి రెస్పాండ్ సదా అలసట లేని వాళ్ళుగా, సదా సఫలతామూర్తులుగా కండి. ఏనాటికి మాయ వచ్చినప్పటికి కూడా ఈ స్థానము, ఈ రోజు, ఈ ఘడియ, ఈ తండ్రి యొక్క వరదానాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఆ వరదానం ద్వారా మాయా మూర్చపోతుంది. మీరు దేశం లోపల, మీ దేశం లోపల కూడా ఇలాంటి మంత్రాలు యంత్రాలు చాలా చేస్తారు కదా, మీరు కూడా ఈ జంతర మంత్రంతో మాయని మూర్చింపజేయండి. బాబా పిల్లలకి జన్మనిస్తూనే ఎలాంటి వరదానం ఇచ్చారు? అమర్నాథుల యొక్క ఫస్ట్ వరదానం వచ్చే అమర భవ. అమర్నాథుల యొక్క కథ వినిపించే వాళ్ళు మీరందరూ ఎవరయ్యారు? ఈ సంతోషం ఉంటుందా? మేము మా యొక్క అందరి సృచిహ్నం ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నది అని, నిన్నటి సృచిహ్నం ఇప్పుడు చూస్తున్నారు. అమర్నాథు లోపల మిమ్మల్ని మీ యొక్క సృచిహ్నాలు కూడా చూశారు. ఒక్కొక్క బిడ్డని ఎంత మహిమ చేయాలి, ఎంత అని మిమ్మల్ని అందరినీ కూడా భక్తులు
ద్వాపరిగ నుండి మహిమ చేస్తారు. అంతగా తండ్రి ఇప్పుడు మీ పిల్లల్ని, మీ పిల్లల గురించి కూడా పాటలు పాడుతున్నారు. ద్వాపరిగం నుంచి భక్తులు ఎంత మిమ్మల్ని కీర్తిస్తారో, మహిమ చేస్తారో, భజనలు చేస్తారో, అంతగా ఇప్పుడు బాప్ దాదా మని మహిమ చేస్తున్నారు. ఏ మాటలనైతే ప్రపంచాలను వాళ్ళు తిరస్కరించారో, తొలగించారు, ధిక్కరించారో, అలాంటి బిడ్డల్ని బాబా ఠాకూర్లలాగా, దేవిలాగా, దేవతల్లాగా చేస్తున్నారు. కాబట్టి మాతలకు చాలా చాలా సంబరం ఉండాలి, సంతోషం ఉండాలి. సంతోషం సంతోషంగా నడిచినప్పుడు అరచటనే మాట ఉండదు. ప్రతి బ్రాహ్మణ బిడ్డ యొక్క ఇంట్లోపల బాబా యొక్క సుచిహ్నం గీతా పాఠశాల తప్పకుండా ఉండాలి. ఇంటింట్లోపల రాజుగారి ఫోటోలు, రాణిగారి ఫోటోలు పెట్టుకుంటారు కదా, కాబట్టి బాబ్ దాదా ప్రతి ఇంట్లోపల కూడా ఈ ధ్యేయం జ్ఞాపకానికి ఇచ్చారు. ఏ ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి బాబా యొక్క పరిచయం ఇస్తూ ఉండండి. అచ్చా అస్సాం వాళ్ళతో బాబా మాట్లాడుతున్నారు. అస్సాం వాళ్ళు చాలా పెద్ద ఆసాములు కదా, పెద్ద మనుషుల యొక్క, పెద్ద మనుషుల్ని పెద్ద ఆసామి అంటారు. సో మరి మీరు చాలా పెద్ద 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 ఆసాములు. వాళ్ళు పేపర్ లోపల రాస్తారు ఏమేం పడింది అని, ఎవరు హూ ఈజ్ హూ అని రాస్తారు. కానీ మీరైతే జన్మ జన్మాంతరాల కోసం పూజ్యులుగా అవుతున్నారు. వాళ్ళు ఈరోజు ఎవరు 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 అనే లిస్టులోనే ఉన్నారు. నిన్నటి సాధారణ ప్రజా లిస్టులోనే ఉన్నారు. మరి మీరు సదా నుండి ఈ లిస్టు లోపల ఉన్నారు. చిరకాలను మీరు ఈ లిస్టులో ఉన్నారు. సదా పూజ్యులు మీరు. అర్ధకల్పం చైతన్యం లోపల పూజ్య స్వరూపంలో ఉంటారు. అర్ధకల్పం జడచిత్రాల రూపంలో పూజింపడుతున్నారు. తో మొత్తం కల్పం లోపల మీరు ఎవరవుతారో తెలిసింది కదా. ఇంత నష ఉంటుందా మేము చాలా పెద్ద మనుషులము అని? ఏదైనా సమస్య వచ్చినట్లయితే, ఎటువంటి సమస్యనైనా సరే, ఆ సమస్యలు మిమ్మల్ని బలహీనంగా తయారు చేయటం లేదు కదా. మీరు మహావీరులే కదా. బాప్ దాదా కూడా పిల్లల్ని చూసి చూసి సంతోషపడతాడు. ఏ విధంగా పూర్వకల్పం పిల్లలు తమ భాగ్యం తీసుకుంటున్నారు. కల్ప కల్పం భాగ్యం ఉంతులుగా కాండి. ఇటువంటి భాగ్యం ఏనాటికి ఎవరికి తయారు కాజాలదు. ఈ నష, ఈ ఖుషి నిరంతరం ఉండాలి. బీహార్ వాళ్ళకి బాబా మాట్లాడుతున్నారు. బీహార్ వాళ్ళు సదా బహార్ లోపల ఉండేవాళ్ళు, వసంత ఋతు లోపల ఉండేవాళ్ళు. అలా అనుభవం చేస్తున్నారా, చేసుకుంటున్నారా? ఏ విధంగా పైనుంచి ఇలా అనుభవం చేసుకోవాలి? మీరు సదైవ పైనుంచి అవతరించి ఈ సాకార సృష్టి లోపల సేవార్థం వచ్చాము అనే అనుభవం ఉండాలి. అవతార పురుషులైనటువంటి వాళ్లకు ఏం జ్ఞాపకం ఉంటుంది? ఏ కర్తవ్యం కోసం కిందికి దిగారో అదే పని జ్ఞాపకం ఉంటుంది. అవతారాలు భూమి మీదకి వచ్చేదే ఏదైనా మహాకర్తవ్యం చేయడం కోసం. మరి మీరు ఎవరి కోసం అవతరించారు? విశ్వ పరివర్తన కర్తవ్యం కోసం అవతరించారు. మరి సదా ఇది జ్ఞాపకం ఉంటుందా? ఎక్కడైనా సరే ఉంటూ మీ మూల కర్తవ్యము, విశ్వ పరివర్తన యొక్క కర్తవ్యము అది మర్చిపోదు. ఎన్నైనా సరే వ్యాపారాలు చేయండి, ఇంటి పనులు చేయండి, కానీ జ్ఞాపకం ఏ ఉండాలి? కుటుంబమా లేక పరివర్తన? పరివారంలో ఉంటూ కూడా ఏ లక్ష్యంతో ఉంటారు? ఇదే లక్ష్యం ఉంటుంది కదా, పరివర్తన కావాలి. నేను గృహస్థుణ్ణి కాదు, సేవాధారై ఉంటున్నారు. సేవాధారులకు సదా సేవ జ్ఞాపకం ఉంటుంది. ఈ పనులన్నీ కూడా నిమిత్త మాత్రం. మీ వాస్తవికమైన పని విశ్వ పరివర్తన కార్యం. విశ్వ పరివర్తన కార్యం ముందు వాళ్ళు పరివర్తన అయిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉదాహరణగా తయారు చేసుకోవాలి. తర్వాత మిమ్మల్ని చూసి అందరూ చేయడం మొదలు పెడతారు. స్వపరివర్తన చేసుకున్నారా? మిగతా కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉంది. అది ఎవరి కోసం? సేవార్థం మిగిలి ఉంది. ఇతరమైన సేవ చేస్తూ స్వయం యొక్క సేవ కూడా అయిపోతుంది. నేను అవతారాన్ని అనే మాట జ్ఞాపకం ఉండాలి.
అలాంటి స్మృతి ఉంటే ఎలాంటి శృతి ఉంటే అలాంటి పని జరుగుతుంది. విహార్ వాళ్ళు సదా వసంత ఋతువు దాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు. ఇవాళ రేపు దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఓ దగ్గర శుష్కించిపోయి ఉంది, ఓ దగ్గర ఎక్కువ నీళ్లున్నాయి. మరి మీరు ఏం చేస్తారు? సదా వసంతాన్ని తీసుకొస్తారు. మీ యొక్క ఇలాంటి కర్తవ్యాన్ని చూసి అందరూ మీకు ఆశీర్వాదం ఇస్తారు, అందరు నమస్కారాలు చేయడం కోసం వస్తారు. ఇప్పుడైతే చిట్లు కూడా చెడతారు, ఎందుకంటే మీరు గుప్తంగా ఉన్నారు కదా. ప్రత్యక్షమైనప్పుడు వాళ్లే వచ్చి మీకు నమస్కారం చేస్తారు. ఎంత చిట్లు తిట్టారో అన్ని పూలు తగులుతారు. ఒక చిట్టుకు బదులుగా ఎన్ని మార్లు పూల మాలలు వేయాల్సి వచ్చింది. ఈ విధంగా తండ్రిని చాలా చిట్లు తిట్టారు, మరి పూజ కూడా అంత చేయాల్సి వచ్చింది కదా. అదేవిధంగా ఎవరు ఎన్ని తిట్లు తింటే అంత పెద్ద గొప్ప పూజ్యులుగా తయారవుతారు. కాబట్టి భయపడకండి, మాలలు తయారవుతున్నవి. బెంగాల్ కలకత్తా నివాసీలు ఏం ప్లాన్ వేస్తున్నారు? మేళాలు అయితే చాలా చేశారు, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? ఈ సంవత్సరం కొత్త ప్లాన్ తయారు చేయండి. కలకత్తా భక్తి మార్గంలో ప్రసిద్ధి, అక్కడ విశేషత ఏంటి? బలి ఎక్కిచ్చేది. గంగా భక్తి మార్గం యొక్క బలి ప్రసిద్ధి ఉంది, అలాగే జ్ఞానం లోపల మహాబలి ఎక్కేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కదా. ఒకవైపున భక్తి యొక్క ఫోర్స్, మరొక వైపున జ్ఞానం యొక్క ఫోర్స్. ఈ మేళాతో పాటు ఇప్పుడు ఏదైనా ఒక పద్ధతి తయారు చేయండి. ఎంత పెద్ద కలకత్తా ఉంది, అంత పెద్ద ధ్వని ప్రతిధ్వనించాలి. పాత గద్దె యొక్క స్థానం కదా, కాబట్టి ఏదైనా ఒక ఉన్నతమైన స్థానం నుంచి బయలుదేరది అని ఆ ధ్వని అందరికీ వినిపించాలి. అచ్చా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు మీ చెకింగ్ చేసుకుంటూ తీవ్ర వేగంతో ప్రాప్తి పొందుతున్నారా? సంగమ యుగం అంటేనే వృద్ధి కళ యొక్క ఛాన్స్. రోజు మిమ్మల్ని మీరు చెక్కింగ్ చేసుకోండి. కేవలం నడుస్తున్నాము కాదు, కానీ ఏ వేగంతో నడుస్తున్నారు? ప్రతి అడుగు అడుగు లోపల పద్మాపద్మాల యొక్క సంపద జమ చేసుకుంటూ పద్మాపద్మ భాగ్యశాలిగా కానీ సాధారణ చెక్కింగ్ కాదు, కానీ సూక్ష్మ చెక్కింగ్ కావాలి. ఈ మరజీవా జన్మ ఉన్నదే ప్రత్యక్ష ఫలాన్ని అనుభవించడం కోసం. ఎంతైతే చేశారంత ప్రాప్తి కలిగింది. ఇప్పుడు శ్రమ అవసరం లేదు, ఫలం తినే ఫలాలు ఆరగించే సమయం ఇది. అతీంద్రియ సుఖం యొక్క జీవితంలో ఉండే సమయం ఇది. కాబట్టి అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యాల్లో సదా ఊగుతూ ఉండేవాళ్లే కదా. ఎవరైతే ఇప్పుడు సదా ఉయ్యాల్లో ఊగేవాళ్ళు ఉన్నారో వాళ్లే శ్రీకృష్ణు యొక్కతో పాటుగా ఊగుతారు. అలాంటి పురుషార్థమే కదా, దీన్ని అంటారు తీవ్ర పురుషార్థం. అచ్చా బాబా గారు తమిళనాడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. సంగమయుగంలో బాబా ఇచ్చిన ఖజానా, ఆ ఖజానన్నింటినీ చక్కగా జమ చేసుకున్నారా? మాయ మీ ఖజానాను దోచుకోవటం లేదు కదా. ఫస్ట్ కూడా చెప్పాను, డబల్ లాక్ వేయండి అని. ఒకటి బాబా యొక్క స్మృతి, రెండవది సేవ. ఈ డబల్ లాక్ వేయటం వల్ల ఏనాటికి మాయ ఖజానా దోచుకోలేదు, సదా సమృద్ధిగా ఉంటారు. అమృత వేళ మిమ్మల్ని మీరు మాస్టర్ సర్వశక్తివంతుని అనే ఒక తిలకం పెట్టుకోండి. సదా రోజంతా తిలకధారిగా ఉండటం వల్ల ఏనాటికి మాయ మిమ్మల్ని ఎదుర్కోలేదు. తిలకం మీ యొక్క విజయానికి గుర్తు. అమృత వేళ వరదానాల యొక్క సమయం ఉంది. ఎంత అమృత యొక్క మహత్వం పెట్టుకుంటారో అంత మహనీయులుగా తయారవుతారు. అచ్చా ఓం శాంతి. ఈరోజు మురళి లోపల వరదానము శ్రీమతం ద్వారా మన్మతము జన్మతము యొక్క కల్తీని సమాప్తి చేసేటటువంటి సత్యమైన స్వయం కళ్యాణీ భవ. ఆ శ్రీమతం లోపల శ్రీమతంతో మన్మతము జనమతాన్ని కల్తీ ఉండద్దు.
అని సమాప్తి చేయండి. బాబా పిల్లలకి ఖజానా అంతా కూడా స్వకల్యాణం విశ్వకల్యాణం కోసం ఇచ్చారు, కానీ వాటిని వ్యర్థమై పెట్టడం, అకల్యాణం వైపు వినియోగించటం, శ్రీమతంలో మన్మతము జనమతము యొక్క కల్తీ చేయటం, ఇది నేను మీ దగ్గర ఉంచిన వస్తువు లోపల మోసం చేసినట్టు, ద్రోహం చేసినట్టు. కాబట్టి ఇటువంటి యొక్క ద్రోహం, ఇటువంటి యొక్క కల్తీని సమాప్తి చేసి ఆత్మీయత మరియు దయాభావాన్ని ధారణ చేయండి. మీపైన మరియు అందరిపైన దయ చూపించి స్వయం కళ్యాణిగా కండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, తండ్రిని కూడా చూడండి, మరి ఇతరులను మాత్రం చూడకండి. అక్షయ మురళి యొక్క స్లోగన్, ఎవరైతే ఎక్కడ కూడా ఆకర్షితులు కాని వాళ్లే సదా హర్షితంగా ఉండగలుగుతారు. ఎవరి దగ్గరైనా ఎక్కడైనా ఆకర్షితులైనట్లయితే సదా హర్షితంగా ఉండలేరు అంటున్నారు బాబా. ఆచ్యా ఓం శాంతి.